సీనన్ ఎక్కడ ఉంటాడు? ఏం బాబు సీనన్న కావాలంటున్నావు? ఆయన బాగా ఖతర్నాక్ ఇక్కడ. ఈ ఊళ్ళో ఆయన దాదా పాంక్, ఆయనతో పెట్టుకోకు. అవునా? ఆయన పేరు అట్టి సీనన్న కాదు, షెండి సీనన్న. గదేందే పేరు గట్లుంది? సీనన్న కోపం వచ్చిందనుకో షెండి లెక్క విసుకుతాడు. ఆయన పేరు చెప్తే ఇక్కడ అందరు హడల్, చిన్నపిల్లలు కూడా సుసు వేసుకుంటారు. ఏ చిన్నపిల్లలందరికి దగ్గర ఉండి కూడా సుసు వేస్తాడా? నువ్వు ఇట్లా ఎడకరంగా మాట్లాడినావనుకో నీకు సుసు ఓపిస్తాడు. ఏ గిదంతా కాదు కానీ, జర అడ్రస్ చెప్పరా. అదే ఇట్లా చక్కగా పోతే సింత సెట్ వస్తుంది, అక్కడికి పోయి సీనన్న అని గట్టిగొర్రు. నెక్స్ట్ సెకండే నువ్వు సీనన్న ముందుంటు. ఈ అరసడేందే, నేను కుక్కనా నాకనా? అడ్రస్ చెప్పంటే కుక్కలేక అరువు అంటావు, మొరువు అంటావు. నువ్వు అక్కడికి పో, కుక్కో నాకో నీకే తెలుస్తుంది. వీడేంద్ర అంత తేడా ఉన్నాడు. లేకపోతే అన్న డిస్టర్బ్ చేస్తారా? అసలే అన్న ఆలోచించేటప్పుడు డిస్టర్బ్ చేసిన అనుకో పిసికేస్తాడు. అసలే అన్న చేయండి సీన్ అన్న. అరే మస్తు యాక్టింగ్ చేసిన తలున్నట్టు, ఇగో ఈ పైసలు తీసుకో. ఇంకో 50 అన్న, బాగా ఖర్చులు ఉన్నాయి. సరే తమ్మి, ఇప్పుడు నా తలని నప్పిత కానీ నువ్వైతే ఇట్లకి ఎక్కడ పో. వాడేంద్రా మాడుకుంకం పెట్టిండు. ఏందన్నా నన్ను ఇక్కడికి ఎందుకు గెలిచారు? ఏంద్రా విని పంచాది వాడే వంటాడు. అన్న ఈయన దగ్గర వీడు పావురాలు కొన్నాడు, కొన్న తెల్లారే పోయి వాడి ఇంట్లో చేరినాయి. ఇప్పుడు వీడు పైసలన్న కావాలి, పావురాలన్న కావాలంటాడు, అందుకే ఈ పంచాయతీ. ఏం తమ్మి నిజమేనా? వాని పావురాలను ఇంటికి తిరిగేస్తాయా? అవును. ఇప్పుడైతే నేను ఏం చేయాలి? సీనన్న నాకు పైసలన్న కావాలి, పావురాలన్న కావాలన్నా, నువ్వే నాకు న్యాయం చేయాలి. చెప్. సైలెన్స్ ఉండరా బాయ్, నీ పంచాయారా చేసేది? అంత ఆగమవుతున్నాయో తమ్మి. సీనన్న వీడు ఎవ్వరికి పావురాలు కూడా మళ్ళీ అడిగేది కదే. అస్సలు ఉందిరా బాయ్ నీ బేరం, ఎంత కమ్మినో తమ్మి. జత 500. అరే ఈ 500 పంచేది ఏందిరా? నా రేంజ్ ఏంది, నా లెక్కేంది? ఒక లెవెల్ మెయింటైన్ చేయరా? నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా తమ్మి, వాని పవరాలన్నీ వాని పైసలన్నీ నేను ఇయ్యా, ఏం చేసుకుంటా చేసుకో. రే ఎక్కడ ఎత్తున్నావురా, ఒక్కసారి ఎత్తున్నావాడా? అన్న కోపం వస్తే మనిషి కాదు పిసికెత్తాడు. వాడు అడిగింది మనకి ఇచ్చాయి, నేను ఇయ్యా. అరే ఈ 500 తీసుకొని వానికి ఇచ్చాయి, అన్నకు సారి చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. సారీ అన్న, ఇంకోసారి ఇలా ఎవరిని మోసం చేయ. థ్యాంక్ యూ అన్న, నీ మేలు మర్చిపోను. ఎవడ్రా వాడు, కుక్కలకు వడతాడు, పట్టుకురాబో. ఏం తమ్మి గావడిన గొర్రెలకు అక్కడ వడుతున్నావు? అన్న నా ఇంట్లో కిరాయికున్న వాళ్ళు కిరాయి ఇస్తలేరు, 2 ఏళ్ళ నుంచి అడగబట్టి పైసలు ఇస్తలేరు, ఖాళీ ఇస్తలేరు. అంటే ఇప్పుడు కిరాయి అన్న ఏమంటావు? ఏంది లేదు,
వాళ్ళతో చెప్పి మీ కమిషన్ ఎంత కావాలంటే అంత ఇస్తా. లేకపోతే ఇల్లైనా కాల్ చెప్పేయాలి. అడ్రస్ ఇచ్చిపోమని చెప్పు, అడ్వాన్స్ తీసుకో, పని పక్క అని చెప్పురా. సరే అన్న. ఏందిరాబాయ్ ఇక్కడ పేరు అన్నా? ఇదే అన్నా ఇల్లు, నువ్వేం మాట్లాడతా, నువ్వు ఇక్కడనే ఉండు. అరే జల్దీ రారాబాయ్, అవతల ఇంకో సెటిల్మెంట్ ఉంది. ఉన్నారా? ఎవరు మీరు? ఇల్లు ఖాళీ అవుతారా లేదా నెలల కిరాయి ఇస్తారా? అదేంటి, మా ఇంట్లో మేముంటున్నాం, మేమెందుకు ఇవ్వాలి కిరాయి? అన్నా ఇల్లు ఇల్లేదనట, వాడేంది మన కిరాయని మనకి చెప్పిండు. వాళ్ళు అప్పు కింద అన్యాయంగా మా ఇల్లు రాయించుకున్నారు. తీరా అప్పు కడదామంటే ఇల్లు వాళ్ళ పేరు మీద రాయమని బెదిరిస్తున్నారు. మేము వినకపోయేసరికి మీ దగ్గరకు వచ్చిండు. ఈ ఇల్లు మాదే. అవునా? మీరు మంచివారని మాకు తెలుసు, మీరే న్యాయం చేయాలి. అరే తమ్మి వండిరే బిల్పి, మనకే టోకరు కొట్టి ఫాల్తు సెటిల్మెంట్ తారాడు. థ్యాంక్స్ అండి, మీరు ఇంత మంచివారని తెలియదు. ఇంతకు నీ పేరేం పేరు? నా పేరు ప్రేమలత. ఇష్టమైన వాళ్ళు ప్రేమ అని పిలుస్తారు. అంటే అన్న రేపటి నుంచి ప్రేమ అని పిలుస్తాడు, నీకు ఓకేనా? ఇంతకు నీ పేరేం పేరు? అన్న పేరు సెండి సీనన్న, ఇష్టమైన వాళ్ళందరూ సెండి అని పిలుస్తారు. అయితే రేపటి నుండి నేను సెండి అని పిలవచ్చా? అమ్మా సెండి అట. రే ఈడెందుకు ఆపిర్రా? అన్నా ఇదే అన్నా చికెన్ షాప్. నచ్చిండు నమస్తే తెలియదా? ఇవాళ మీరు ఏం కావాలి? అన్ననే నువ్వు ఎవరు వాడుతున్నావా? సిండి సిండి చిన్నట్టు కలవా నీకు? అరే ఈ 100 రూపాయలు తీసుకొని భయపడ్డ ట్రాక్షన్ చేయడానికి అన్నం పెడతా. అన్నా తప్పైందన్నా, చికెన్ల ఉల్లగాయ మటన్ల పూలలో ఒక అచ్చినట్టు చూసుకుంటా, మొన్న వేయనందుకు తప్పైందన్నా. ఒకసారి మర్చిరా అంటాం మొత్తం. అన్నా ఇక మల్లిగాడు కొత్తగా పంచదార పెడతానట, రిబ్బన్ కట్టు కూడా నీతో చేస్తానట. అన్నా రోజు రోజుకి ఈ ఊళ్ళో మస్తు ఫేమస్ అవుతున్నావు అన్నా. అన్నా నమస్తే అన్న. ఏం పని కలిసినావు తమ్మి? అన్న కిరాణా షాప్ లో నాకు ఉద్దరి అన్నాడు అన్న. నా పేరు చెప్పినావా? మీ పేరు చెప్పిన అన్న. మీ పేరు చెప్పినాక ఉద్దర కాదు, నాది కూడా ఇయ్య అన్నాడు అన్న. ఇది అన్న కిరాణా షాపు. రామరెడ్డి రామరెడ్డి 500 తీసుకోపోయారా? పాతం
ఏం కావాలి? మావాడు మొన్నత్తే ఉద్దరి అయినవాట? ఉద్దరించుడు బంద్ చేసిన. ఇంతకు నువ్వు ఎవరు? అరే నేనెవరో తెలియవాట్రా. చెండి సీన్ అంటే తెలియదా నీకు? తెలియదు. ఇగో ఈ 1000 రూపాయలు తీసుకొని అన్నకు భయపడ్డాడు చేయి, దండం పెడతా. అన్న తప్పైందన్న, నేను ఎవరో తెలియకుండా మాట్లాడాను అన్న. ఇస్తాం తెలుస్తాం. ఏమైందిరా మళ్ళా? అన్న సినిమా ఫోన్ చెప్తాండే. అన్నకు సినిమా పాట ఎందుకు ఆ భయం? అది క్లైమాక్స్ అవుతుంది కానీ. అరే నువ్వు బండి కొనిరా. పోనీ అన్న, అద్దాలు పెట్టుకోయా అన్న, కంటే మంట పడుతుంది. ఇవాళ ఏంటి ఒక్క ఆట కూడా రావట్లేదు. అరే వదిలి ఏం చెప్తాందిరా అన్న? వదినే పక్కుల స్కూల్ టీచరు, బండి ఖరాబ్ అయినట్టుంది, ఆట కోసం చూస్తున్నట్టున్నది. అన్న వదిన ఇప్పిద్దామన్నా. అరే ఏడెక్కుతారా బాయ్, జాగనే లేదు కారులా. అన్న ఓ పని చేయ, నానే మన ఇంటికాడ బుల్లెట్ ఉంది కదా తీసుకురావన్నా. ఏదాని గేర్లు వెనుక కొట్టి ముందడు కూడా ఉంటారా, అది అర్థం కాదురా. అన్నీ నువ్వు అంటావు, ఏం చేయాలి? ఎగ్గి ఆడవాళ్ళతో మాట్లాడమంటుంది కాదురా. ఏ నీకు తక్కువనా? అంతేంటావురా? అంతే అంతే. అరే మీరు దిగురా, వదిన ఎక్కించుకొని వస్తా. మాకేమైంది? మస్తు ఉన్నావు, ఇంతకు నువ్వు ఎటు పోతున్నావు? పక్క ఊర్లో జాబ్ చేస్తా. ఏం జాబ్? నేను స్కూల్ టీచర్ను, నా బండి వల్ల పాడైపోయింది. అవునా? అవును. ఇంతకి మీరేం చేస్తారు? ఎక్కతక్క చేసిన వాళ్ళ తోడుకలు తిత్తా. అంటే? అంటే నీకు అర్థం కాదు, నేను డ్రాప్ చేయాలా? థ్యాంక్ యూ అండి, మీరు డ్రాప్ చేశానంటే. ఇప్పటికే చాలా లేట్ అయింది, మొన్న కూడా చాలా హెల్ప్ చేశారండి, మళ్ళీ ఇల్లు కిరాయి కోసం రాలేదు. మీరు రుణం ఎలా తీర్చుకోవాలి? ఏముంది అనంతరం ఆ 3 మిలియన్స్కో రుణం అట్టే తీరిపోదు. కంట్రోల్. అరే అన్న వదినతోటి కార్లో వెంట్రా. అవునరా, ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది ఇప్పుడు? ఎడ్రామన్న మంచి పాట ఇస్తాడు అంతే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బాబాయ్ ఫోన్ చెప్తాను. అన్నయ్యరా. ఎందుకు రా అన్నకు బాబాయ్ అంటే భయం? భయమా? అన్న బాబాయ్ దగ్గర చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా భయంగా పెరిగిండు, ఒక రకమైన ఫీలింగ్ తోటి పెరిగిండు. అదే ఫ్రస్ట్రేషన్లా ఈ ఊరికి వచ్చి అందరు భయపట్టించుకొని బతకడం చూస్తాడు, దానికోసం ఎంత ఖర్చైనా పెట్టుకుంటాడు. అంటే అన్నకు చిన్నబాబు అంటే భయం అన్నమాట. బాబా అరే మా అన్న వదిన లేరని నిన్ను కన్న కొడుకు లెక్క పెంచితే అక్కడ భూములన్నీ అమ్మి ఇక్కడ దాదాగిరి చేస్తున్నావా? ఇప్పటికే 60 ఎకరాలు అమ్మినావు, ఊళ్ళో భూములన్నీ ఆరత కర్పూరం లెక్క కలుగుతున్నావు కదరా. నడు, మన ఊళ్ళో ఏదైనా పని చేసుకొని బతుకు చూపా. నడు, ఈ సోపతగాలం వేసుకొని తిరుగుతున్నావా? నడు, నీకు పెళ్ళైతే కానీ తిక్క కూడదు. బాబాయ్ అన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాండే. ఆమెకు ఇలాంటి ఇష్టమేనా? అన్నకే తక్కువ గట్ల మాట్లాడడానికి గిరిదాకా తీసుకొచ్చారు, ఊళ్ళో భూములు అంటే అనిపిస్తారు. బాబాయ్ ఆమె కూడా ఇష్టమే అన్న అంటే. ఇష్టం అయితే వాళ్ళు అవయతో మాట్లాడించి పెళ్లి చేపిస్తాబా. నడు Hey!
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనీ గ్రాఫిక్స్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, పక్కపొట్టిగా గంట ఉంటుంది, గట్టి కొట్టుంది.